నియోజకవర్గంలో అన్ని పంచాయతీలను వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోవడం ఖాయమని పెందుర్తి శాసనసభ్యుడు అన్నంరెడ్డి ఆది ప్రజు ఆశాభావం వ్యక్తం చేశారు. పెందుర్తి మండలం రాంపురం గ్రామంలో తెలుగుదేశం పార్టీకి చెందిన సుమారు 150 మంది ఎమ్మెల్యే సమక్షంలో వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యారు. ఈ సందర్భంగా ఆది ప్రజు మాట్లాడుతూ రాష్ట్రంలో రోజు రోజుకి తెలుగుదేశం పార్టీకి ఆదరణ తగ్గిపోతుందన్నారు. ఈ పంచాయతీ ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం చేసిన అభివృద్ది పనులు పంచాయతీ ఎన్నికల్లో సర్పంచులను గెలిపిస్తుందన్నారు. ఈ ఎన్నికల్లో రాంపురం గ్రామానికి నుంచి తన భార్య శిరీష పోటీ చేస్తుందని ఆమెను ప్రజలందరూ ఆశీర్వదించాలని ఎమ్మెల్యే ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు అన్నంరెడ్డి, అజయరాజు, జామి, గంగునాయుడు తదితరులు పాల్గొన్నారు. ఆస్వాదిస్తూ ఆకర్షితులై వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో ఇవాళ మా రాంపురం గ్రామంలో సుమారుగా 150 మంది ఇవాళ టీడీపీ పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని ఇవాళ జాయిన్ అవడం జరిగింది. మరి ఈ గ్రామం రాజకీయం వరకు వచ్చేసరికి మరి చాలామంది చాలా విధాలుగా మాట్లాడినప్పటికీ కూడా ఈ గ్రామంలో మేమేంటో, మా కుటుంబం ఏంటో, ఏ విధంగా ఈ గ్రామాన్ని అభివృద్ధి చేశామో, ఏ విధంగా మేము ఈ గ్రామంలో పుట్టి పెరిగినటువంటి వాళ్ళగా ఈ గ్రామానికి ఎప్పుడు కూడా ఏదో రకంగా సేవ చేయాలనేటువంటి ఏకైక ఆలోచన తప్పించి ఏ రోజు ఈ గ్రామం మీద పడి బ్రతకాలనో, ఇక్కడ ఉన్నటువంటి వనరుల ద్వారా ఏదో లబ్ధి పొందాలనేటువంటి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తులం కాదు. వాళ్ళు అన్ని రకాలుగా కూడా ఈ గ్రామాన్ని అభివృద్ధి చేశాం. మేము చెప్పగలుగుతున్నాం, మేము రాజకీయాల్లోకి రాకముందే మరి రాముల వారి గుడి కట్టించాం ఈ గ్రామంలో, మరి బంగారమ్మ తల్లి గుడి కట్టించాం, ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ఏ అవసరాలు ఉన్నా అన్ని కూడా చూసుకుంటున్నాం. వాళ్ళ బాపూజీ కాలనీ వచ్చినప్పుడు కూడా ఈరోజు ఎమ్మెల్యేగా అవకాశం వచ్చింది, ఇక్కడ ఒక మంచి శివపార్వతుల్ని ఈ ప్రాంతంలో నిలబెట్టినటువంటి పరిస్థితి. ఇప్పుడు కూడా ఈ గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలనుటువంటిదే కానీ ఈ గ్రామాన్ని దోచుకోవాలనో వేరే విధాన ఆలోచన అయితే మాకు లేదనటువంటి ప్రజలందరికీ కూడా తెలుసు. ఆ దాని మీదే ఈరోజు అందరూ కూడా పెద్ద ఎత్తున పార్టీలో జాయిన్ అయ్యారు. నిజంగా ఈరోజు పార్టీలోకి కండువాలు కప్పుకొని నన్ను ఆశీర్వదించడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున చాలా ఆనందంగా హృదయపూర్వకంగా ప్రతి ఒక్కరికి కూడా మరి మహిళలకు కానీ యువకులకు కానీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ అత్యధిక మెజారిటీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెందుర్తి నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీతో అన్ని స్థానిక సంస్థలు సర్పంచ్లు కానివ్వండి, ఎంపీటీసీలు కానివ్వండి, జడ్పీటీసీలు కానివ్వండి గెలిపించుకుంటామని చెప్పి వాళ్ళు గర్వంగా చెప్పగలుగుతున్నారు.